కోడెల శివప్రసాద్ ఎన్ని కేసులు ఎదుర్కొన్నాడు తన రాజకీయ జీవితంలో, ఇవే లెక్క అని అడుగుతా ఉన్నా. ఇవి మోరల్గా అతన్ని పతనం చేశాయి. ఆ పతనం జరుగుతున్నప్పుడు మీరెవ్వరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళకోకుండా డిజోన్ చేసుకోవడం వలన ఆయన ఇవాళ ఈ దారుణమైన పరిస్థితిలో మరణించవలసి వచ్చింది. దీనికి కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వారు కుటుంబ సభ్యులు కాక మరెవ్వరూ కాదనే వాస్తవాన్ని మీరు గమనించండి. ఇది మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇదేదో ఒక టెర్రర్ ప్రభుత్వం అట అని చెప్తున్నాడు. రాజ్కుమార్ గారి మీద కేసు పెట్టారట, అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారట. ఏందో నాకు అర్థం కాదు, ఏమైనా కొత్తగా పెట్టారు కేసులు? ఏమండి మా మీద ఎన్ని కేసులు పెట్టావు? రోజా గారిని ఎంత ఇబ్బంది పెట్టారు? ఏ అప్పుడు రాజ్కుమార్ లాంటిది కాదా రోజా గారు? శాసనసభ్యురాలే, ఆమె మీద కేసులు పెట్టారే, ఆమెను పట్టుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పారే, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అంటున్నారు. మీరు ఎన్నిసార్లు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు? మీరు విశాఖ ఎయిర్పోర్ట్లో మేము వెళితే రన్వే దగ్గరికి పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేసి ఎత్తి అవతల పాడేశారే. ఆ రోజునేమైందయ్యా ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజున ఇదే పోలీసులు కదా, అవన్నీ మర్చిపోయారా? ఒకటే మనం చేస్తున్నాం, ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు నిన్ను మర్యాదగా నీ ఇంట్లో పెట్టి అరెస్ట్ చేశారు, దానికి ఏదో నన్ను అరెస్ట్ చేశారు, ప్రజాస్వామ్యం కుని అయిపోయిందని ఇవాళ మీరు గావుకేకలు పెడుతున్నావు. 5 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఏమిటి? ఇదే పోలీసులు ఇదే కదా చేసింది. పోలీసులు సరెండర్ అయిపోయారు అంటున్నావు, ఎవ్వరూ సరెండర్ కాలేదు. నేను మనవి చేస్తున్నా గుంటూరు జిల్లాలో ఉన్న ఎస్పీ కానీ, ఇద్దరు ఎస్పీలు గుంటూరు జిల్లాలో, ఐజీ కానీ, గోయింగ్ టు దేర్ ట్రాక్ రికార్డ్, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి ఏ విధంగా ఉన్నారు. మోస్ట్ సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా ఇమ్మోరల్ చేయాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఇది దారుణమైనటువంటి అంశం. నువ్వు అధికారంలో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేయడం సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ, వారిని కోరుతూ నేను మనవి చేస్తున్న కోడెల శివప్రసాద్ గారి మరణానికి బాధ్యత వహించవలసింది తెలుగుదేశం పార్టీ వారి కుటుంబం తప్ప ప్రత్యర్థి రాజకీయ పార్టీ కానే కాదు. వాస్తవాలను గమనించండి ప్రజలు. మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయనకి కావాల్సినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్స్ రోజు ఇదే రణధ్వనిగా వినిపించి గోబెల్ ప్రచారం చేసి నమ్మించాలని ప్రయత్నం చేసే ఉచ్చులోకి తెలుగు ప్రజలు పడవద్దని. కోడెల శివప్రసాద్ గారి మరణం బాధాకరం. ఆ మరణానికి కారణం ఆయన ఆత్మహత్య చేసుకునే మనస్తత్వాన్ని కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనే ప్రధాన కారణమనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. కోడెల మృతి పట్ల అనేక అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన ఉరి వేసుకున్నాడనేది ఒక నిర్ధారణ వస్తున్నటువంటి దశ. ఉరి వేసుకోవడానికి కారణం బలరామయ్య గారు ఇంతకుముందే చెప్పారు. ఉరి వేసుకోవడానికి కారణం కొడుకు కూతురు అని ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు నిరాధారణ అని ఒక మాట, తెలుగుదేశం వాళ్ళే మేము కారణమని ఒక మాట. ఇవన్నీ నేను ఒకటి మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ గారు మరణించే ముందు 20-25 నిమిషాలు ఒక కాలు మాట్లాడాడని, ఆ కాలు ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనే వాస్తవాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, ఎక్కడ దాగవు. ఒక నిజం నిప్పు లాంటిది, ఇట్ విల్ ప్రివైల్ ఎనీ టైం. వాస్తవం బయటకు వస్తుంది. కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి తప్ప మాకు వ్యక్తిగత ప్రత్యర్థి కానే కాదు. చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగత ప్రత్యర్థిగా తయారయ్యాడు. ఆయన హెరాస్మెంట్ వల్లే ఆయన మరణించాడనేది నా అభిప్రాయం, నా అభియోగం. కావాలంటే ఫ్యాక్ట్స్ని పరిశీలించుకోండి, వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టైంలో కూడా ఇలాగే చేశాడా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు మరణిస్తే వారి వెంటకు వస్తాడు, వారి పక్కనే వస్తాడు. ఆ మరణానికి ఆయన కారణమైనా సరే ఆయనే వచ్చి పక్కన నుంచుని ఈ మరణానికి ఎవరో కారణం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ బాగా తెలుసు ఎన్టీ రామారావు మరణానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? హరికృష్ణని డిజోన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? సరే ఆ మరణానికి కారణం కాకపోవచ్చు ఆయన. హరికృష్ణను ముందుకు తీసుకుని తర్వాత డిజోన్ చేసింది ఆయన కదా.
ఇవాళ కోళ్ళ శివప్రసాద్ని కూడా వాడుకున్నాను, వాడుకుని తర్వాత డిజోన్ చేసే కార్యక్రమంలోనే కదా ఈ పరిణామాలు జరిగాయి. చివరికి నా కుటుంబం, నా పార్టీని నన్ను ఆదరించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అనేటువంటి మనస్తత్వాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ప్రజల్ని నేను అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. ప్రజల కన్నా ముందుగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోండి, మేము కాదు, మేము అలాంటి పని చేయము. మేము రాజకీయ ప్రత్యర్థులం, రాజకీయంగా విమర్శ చేస్తాము తప్ప రాజకీయంగా మనుషుల్ని హతమార్చిపోవాలని కోరుకునేటటువంటి స్వభావం మాది కాదు. కావలిస్తే మీరు చరిత్రను పరిశీలించుకోవాల్సిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, వెల్, సిబిఐ విచారణ జరగడం మంచిదే, వాస్తవాలు బయటకు వస్తాయి. మాకేం అభ్యంతరం నాకు ఉండాల్సిన అవసరం లేదు. మాకెవరికి కూడా వాళ్ళది సిచ్యువేషన్ ఏంటనేది, అక్కడ పరిస్థితులు ఏంటో చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జరిగింది, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు.